నమస్కారం అండి, నేను డాక్టర్ మూవ్వా శ్రీనివాస్. కోవిడ్ గురించి ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియా పోస్టులు కానివ్వండి, వార్తాంశాలు కానివ్వండి చూడటంతో జనాల్లో ఒక ఇంట్రెస్టే కాకుండా చాలా భయం పెరగడం మనం చూస్తున్నాం. అందరూ కోవిడ్ ప్రభావం వల్ల కానివ్వండి, ఇంతకుముందు ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు కూడా కోవిడ్ మళ్ళీ తిరగబడుతోందని భయభ్రాంతులు ఉండడం అనేది చూస్తున్నాం. సో ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు న్యూస్ మీడియా క్రియేషన్? ఒకవేళ కోవిడ్ అనేది కొత్తగా బయలుదేరితే అది ఎంతవరకు మనం ఎఫెక్ట్ చేస్తుంది, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి అంశాలు మనం మాట్లాడటానికి డాక్టర్ ముఖర్జీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం దీంట్లో మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయపడాలి, దీనిలో నిజాలు ఎంత కానీ తెలుసుకుందాం. హలో ముఖర్జీ గారు. హలో అండి. సో ముఖర్జీ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ కూడా కోవిడ్ అనేది పెరుగుతోంది, కేరళలో కేసులు బయలుదేరి అన్నారు, హైదరాబాద్లో 9 కేసులు రిపోర్ట్ అయ్యాయని కూడా మనం వార్తాంశాలు మనం చూస్తున్నాం, వార్తా కథనాలు మనం చూస్తున్నాం. సో మీ ప్రాక్టీస్లో మీరు చూసినప్పుడు ఇది ఎంతవరకు నిజంగా మీరు కేసులు గమనిస్తూ ఉన్నారు? అంటే మనం కార్డియాలజీ ఎక్కువ చూడటం వల్ల, ఫిజిషియన్ కేసెస్ ఎక్కువ చూడకపోవడం వల్ల మనం డైరెక్ట్గా చూసే అవకాశం తక్కువ. కానీ బట్ నేను ఫిజిషియన్స్తో మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కేసెస్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కేసెస్ కూడా ఖచ్చితంగా పెరుగుతున్నాయి, వైరల్ న్యూమోనైటిస్ కేసెస్ కూడా ఖచ్చితంగా పెరుగుతున్నాయి. అయితే చాలామంది కోవిడ్ టెస్టింగ్కి ఇప్పుడు సుముఖంగా లేరు, చాలామంది కోవిడ్ టెస్టింగ్ చేయించుకోవట్లేదు. ఓపీలో ఉండే వాళ్ళు అయితే అసలే చేయించుకోవట్లేదు, అడ్మిషన్ అయిన వాళ్ళు కూడా మనం 2-3 సార్లు అడిగితే ఓకే చేయించుకుంటామని చేయించుకుంటున్నారు. కానీ అట్లా ఇంకా భారీ స్థాయిలో కేసెస్ పెరగడానికి మనకు తెలియటం కేవలం మనం టెస్టింగ్ ఇంక్రీజ్ చేస్తే కానీ తెలియదు. సో అది ముఖ్యమైన పాయింట్ అండి. అంటే ప్రాబ్లం ఉంది కానీ టెస్టింగ్ చేయకపోవడం వల్ల అది నమోదు కావట్లేదు అని అంటున్నారు మీరు, ఒకటి. రెండోది, ఒకవేళ కేసులు ఉన్నట్లయితే ఎంతకుముందు ఉన్నటువంటి కోవిడ్ వచ్చినప్పుడు రోగ లక్షణాలు, ఈసారి రోగ లక్షణాలకి ఏమైనా వ్యత్యాసం గమనించారా? అంటే సిమిలర్ లక్షణాలే ఉంటాయండి. అంటే మామూలుగా జ్వరం రావటం, లేకపోతే బాడీ పెయిన్స్ ఉండటం, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండటం, కొంతమందికి వాసన తగ్గటం, కొంచెం దగ్గు రావటం, కొద్దిగా ఆయాసం ఉండటం, ఇలాంటి లక్షణాలే ఉంటాయి తప్ప. ఈ కొత్త వేరియంట్తో మనకేమవుతుందంటే కొంచెం ఫీవర్ అంత ప్రొనౌన్స్డ్గా లేకుండా బాడీ పెయిన్స్తో తలనొప్పితో రావడం ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా కొంతమందికి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సింప్టమ్స్ అంటే మోషన్స్ అవ్వటం కానీ, వామిటింగ్స్ అవ్వటం కానీ, ఇలాంటి వాటితో కూడా ప్రజెంట్ అయ్యే అవకాశం ఎక్కువ. అంటే ఇన్ జనరల్ మనకి ఇప్పుడు దాకా మనం కోవిడ్ ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తున్నాయి తప్ప మనకి డ్రాస్టిక్గా డిఫరెంట్ అయిపోయిన సిమ్టమటాలజీ లేదు. కానీ కొద్దిగా వేరియేషన్స్, చిన్న చిన్న వేరియేషన్స్ సిమ్టమ్స్లో ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్స్లో కోవిడ్ తీవ్రంగా వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అవ్వడం, వెంటిలేటర్ అవ్వడం, అవసరం పడటం, ఆక్సిజన్ కోసం పరుగులు పెట్టడం, అఫ్కోర్స్ దీంతో చాలామంది మృతి చెంది, ఇలాంటివి చాలా భయంకరమైనటువంటి ఎక్స్పీరియన్స్ చాలామంది చూస్తున్నారు, కొంతమంది అనుభవించున్నారు, కాబట్టి అందరూ భయభ్రాంతులు ఉండడం అనేది జరుగుతుంది. ఈసారి మనకి వచ్చినటువంటి వైరస్ వల్ల ఇంత సీరియస్ ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ వచ్చినట్టుగా ఎక్కడన్నా మీకు దాఖలాలు కనిపించాయా? అంటే మనం 2021లో చూసిన డెల్టా వేవ్తో విపరీతంగా హాస్పిటలైజేషన్స్, మరణాల సంఖ్య విస్తృతంగా జరిగింది, అది మనకు తెలుసు. కానీ మనకి 22 జనవరిలో వచ్చిన ఒమిక్రాన్తో పెద్దగా మనకి ఈ మరణాలు కానీ హాస్పిటలైజేషన్స్ కానీ రాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు వచ్చే వేరియంట్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, హాస్పిటలైజేషన్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా, డెత్స్ పెరిగే అవకాశం ఉందా, ఇది డెల్టా లాగా ఉండే అవకాశం ఉందా, ఒమిక్రాన్ లాగా ఉండే అవకాశం ఉందా అనేది నేచురల్ మీమాంస ఉంది. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలో మనం చెప్తున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలంటే ఇంకా ఇప్పుడు వేవ్ ఇంకా మొదలైంది, ఇప్పుడే మనకి కేసెస్ పెరుగుతున్నాయి, ఖచ్చితంగా వేవ్ లాగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం ఇప్పుడున్న వేరియంట్ JN.1 వేరియంట్ అనేది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మాత్రమే. WHO దాన్ని ఒక VOI అని ప్రకటించింది, అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. కానీ ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మాత్రమే. ఆల్రెడీ ఒమిక్రాన్లో ఉన్న ఒక BA.286 అనే దానికి ఒక చిన్న మ్యూటేషన్ కలవటం వల్ల వచ్చిన మార్పే ఈ JN.1 అనే వైరస్. అయితే ఈ JN.1 అనే వైరస్ వలన హాస్పిటలైజేషన్స్ కానీ మరణాల సంఖ్య కానీ పెరిగే అవకాశం పెద్దగా లేదు అనేది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు అందరూ చెప్తున్నమాట. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు కూడా, మొన్న ఇండియాలో 6 చనిపోవడం జరిగింది, నిన్న 4 చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళలో ఒకళ్ళు రాజస్థాన్, ఒకళ్ళు కర్ణాటకలో చనిపోతే, ఇద్దరు కేరళలో చనిపోయారు. అంటే మరణాల సంఖ్య ఖచ్చితంగా ఉంది. ఇంతకుముందు ఒమిక్రాన్లో అయితే మనం మరణాలు అనేది కోవిడ్తో చూడలేదు, ఇప్పుడు ఖచ్చితంగా మరణాల సంఖ్య కొంతవరకు పెరుగుతూ ఉంది.
నేను కేరళలో కొంతమంది ఫిజిషియన్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యూజువల్గా రెగ్యులర్గా 90% పైన యూజువల్గా బయటకు వెళ్ళిపోతున్నారు, ఓపీలోనే చూపించుకొని తగ్గిపోతుంది. కానీ కొంతమంది సీరియస్ అవుతున్నారు, చాలామంది ఎల్డర్లీ పీపుల్, వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు. ఒక ప్రెగ్నెన్సీలో ఉన్న ఒక లేడీ కూడా సిక్ అయింది అనేది నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ప్రెగ్నెన్సీ అంటే కొద్దిగా యంగ్ పీపుల్ కదా, సో యంగ్ పీపుల్లో కూడా కొంత సిక్నెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒమిక్రాన్లో మిగతా వేరియంట్స్ లాగా దీన్ని ఈజీ తీసుకునే అవకాశం లేదు. ఎందుకు అనడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది ఇమ్యూన్ ఎవేజివ్ వైరస్, అంటే మనకు ఆల్రెడీ ఉన్న ఇమ్యూనిటీని తోసి రాజని మన ఎఫెక్ట్ చేసే వైరస్. రెండోది, మనకి వ్యాక్సిన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఇప్పటికి వేన్ అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది, దానివల్ల వచ్చిన ప్రొటెక్షన్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఒమిక్రాన్ వల్ల వచ్చిన ప్రొటెక్షన్ కూడా మనకి తగ్గిపోతుంది. మనకి ఒమిక్రాన్ వచ్చింది 22 జనవరిలో వచ్చింది కాబట్టి, 22 జనవరి నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ దాకా అయిపోయింది కాబట్టి మనకి దానివల్ల వచ్చిన ప్రొటెక్షన్ కూడా తగ్గిపోయింది. అంటే 2 రకాల ప్రొటెక్షన్ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు వైరస్ అది న్యాచురల్గా స్ట్రాంగ్ అవ్వకున్నా కూడా మనకి స్ట్రాంగ్గా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని తక్కువ అంచనా వేయడానికైతే వీల్లేదు, కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పోను ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుంది అనేది మనం చూస్తే కానీ ఇంకా తెలియదు. సో ఇప్పుడు నవంబర్లో కానివ్వండి, లేట్ అక్టోబర్లో కానివ్వండి, మామూలు ఎప్పుడైతే చలికాలం మొదలైందో అప్పుడు రొటీన్ వింటర్ వైరసెస్ టైప్లో జలుబు రావడం, గొంతు నొప్పి, పొడి దగ్గు ఇట్లాంటివి గట్టిగా వచ్చాయి, ఒక వేవ్స్ లాగా మనం చూసాం బేసికలీ. ఇప్పుడు కూడా ఇదే సింప్టమ్స్ చెప్తున్నాం ఈ వైరస్కి. బేసికలీ ముక్కు కాస్త వాసన పోతుంది అంటున్నాం, తీసేస్తే ముక్కులో ముక్కు గారడం, గొంతు నొప్పి, పొడి దగ్గు ఇలాగ ఎక్కువ చూస్తున్నాం, ఊపిరితిత్తులు తక్కువ వెళ్తుంది అని చెప్పుకుంటూ పోతున్నాం. సో ఒక మామూలు లే పబ్లిక్, లేకపోతే మామూలు మనుషులు ఎవరైతే ఉన్నారో, ఇది ఒమిక్రాన్, ఇది కరోనా, లేకపోతే ఇది అని చెప్పడానికి, మిగతా జలుబు సింపుల్ జలుబు కాదు ఇది కరోనా అని చెప్పడానికి ఏమన్నా ఒక రెడ్ ఫ్లాగ్స్ లాంటివి ఏమన్నా జాగ్రత్తగా ఉండాలా? అంటే లక్షణాల విషయంకి వస్తే మనకు మామూలుగా ఫ్లూ కానివ్వండి, లేకపోతే కామన్ కోల్డ్ కానివ్వండి, సో ఈ వీటికి ఎలాంటి సింప్టమ్స్ వస్తాయో కరోనాకు కూడా అలాంటి సింప్టమ్స్ వస్తాయి, ఎక్సెప్ట్ మీరు చెప్పినట్టు వాసన పోతే తప్ప. వాసన పోతుంది అని అంటే బహుశా అది కోవిడ్ అనే ఉద్దేశం ఉంటుంది, అది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా మనకి ఒక ఇన్ఫెక్షన్ ఏది అనేది తెలుసుకోవడం కష్టం. మరి ఎందుకు తెలుసుకోవాలి, అదే ఇది అనేది ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు మనకి ఏదైనా కూడా ఆ విధంగానే తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అది ఇన్ఫ్లుయెన్జా అయినా లేకపోతే కామన్ కోల్డ్ అయినా కోవిడ్ అయినా అదేవిధంగా తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కోవిడ్ అయితే కనుక ఇది ఎక్కువ మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకని మనకి సింప్టమ్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు అదే కాదా అని తెలియనప్పుడు మనం కొంతమేరకు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండడం అవసరం. మనం కొంతవరకు ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తికి జలుబు వచ్చింది, సోర్ త్రోట్ వచ్చింది, తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని వచ్చిన తర్వాత కోవిడ్ పరీక్ష చేయించుకోకపోయినా సరే వాళ్ళు కొంతమేరకు ఐసోలేటెడ్గా ఉండి పెద్దవాళ్ళ దగ్గరికి కానివ్వండి, అట్లా కోమార్బిడిటీస్ ఉండే వాళ్ళ దగ్గరికి కానివ్వండి వెళ్లకుండా ఉండటం అవసరం. వాళ్ళు మాస్క్ పెట్టుకోవడం కూడా అవసరం. అందుకని ఆ డిఫరెన్సియేషన్ ఎందుకు ముఖ్యం అంటే ఎందుకు, ఇక డిఫరెన్సియేషన్ ఎలా చేయగలుగుతామంటే మార్గం టెస్టింగ్ ద్వారా మాత్రమే. అంటే ఇప్పుడు మనం అట్లాంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్, ఫ్లూ లైక్ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా టెస్ట్ చేసుకోవడం ద్వారా, అది కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనం ఇది కోవిడా కాదా అని చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఒమిక్రానా కాదా, JN.1 కాదా, ఇలాంటివి తెలుసుకోవడానికి మాత్రం మనం ఇన్సకాగ్ ల్యాబొరేటరీస్కి వైరలాజికల్ టెస్టింగ్కి పంపించాల్సిన అవసరం ఉంది. అది మనంతటా మనం అడగలేము, అది ప్రభుత్వం పంపించిన ల్యాబొరేటరీస్లో మాత్రమే జరుగుతుంది. మనం ఎంతవరకు తెలుసుకోవచ్చు అంటే ఇది కోవిడా కాదా, ఇది కోవిడ్ అయితే కనుక ఏ టైప్ అనేది మనం తెలుసుకోవటం ఇప్పుడే సాధ్యం కాదు, స్పెషల్ ల్యాబొరేటరీస్లో పరీక్ష చేయించుకోవాలి. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల వరకు వెయిట్ చేయాలి అంటే, ఒక రోజా, 2 రోజులు 3 రోజులు ఇట్లా, అంటే జ్వరం వస్తుంది పొడి దగ్గు ఉంది అనుకోండి, ఎన్ని రోజుల దాకా వాళ్ళు చూడొచ్చు? ఒకటి. రెండవది, ఒకవేళ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ మందికి అనుకున్నాం అనుకోండి, ఎన్ని రోజుల వరకు ఐసోలేషన్ రికమెండ్ చేస్తారు జనరల్గా మీరు? అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మనం ఎన్ని రోజుల వరకు వెయిట్ చేయొచ్చు టెస్ట్ చేసుకోకుండా? అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి, ఇప్పుడు దాకా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒక 48 అవర్స్లో మీ సింప్టమ్స్ తగ్గుతుంటే మీరు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తగ్గకపోతే టెస్ట్ చేసుకోండి. గవర్నమెంట్ నిబంధనలు వస్తే నిబంధనల ప్రకారం మనం టెస్ట్ చేసుకోండి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అందరి రాష్ట్రాలకి తొందరగా విరివిగా టెస్టులు చేయండి, కొంచెం ఎక్కువ చేయండి, చేసినప్పుడు మనం ఐసోలేట్ చేయగలిగితే మనకి కేసు లోడ్ తగ్గే అవకాశం ఉంటుంది అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే WHO కూడా వార్నింగ్ ఏం చేసిందంటే, ఈ లాస్ట్ నెలలో ప్రపంచవ్యాప్తంగా కేసులు 52% పెరిగినాయి అని. మనకైతే సింగిల్ డే జంప్ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే May 21 తర్వాత ఇవాళే మ్యాక్సిమం జంప్ వచ్చింది, అంటే కేసెస్ ఒక్కసారిగా పెరిగినాయి. సో అట్లా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మనం టెస్టింగ్ చేస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ భయపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే
యాజ్ ఏ డినామినేటర్ మనం ఎక్కువ కేసులు తీసుకున్నట్లయితే మనకి మార్టాలిటీ తక్కువ కనపడుతుంది. ఇప్పుడు మార్టాలిటీ ఎక్కువ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక 600 కేసులు నిన్న నమోదైనాయి అనుకోండి, ఒక 4 చనిపోయారనుకోండి, ఓకే 600లో 4 మంది చనిపోతున్నారా, ఇది ఎక్కువ కదా అని అనిపిస్తుంది. కానీ అంతవరకు చనిపోయే అవకాశం ఉండదు. ఎందుకనంటే మనకి కేసెస్ నెంబర్ ఎక్కువగా మనం డిటెక్ట్ చేయగలిగినప్పుడు మనకి చాలా తక్కువ మంది మాత్రమే మరణించే అవకాశం. అందుకని ట్రూ మోర్టాలిటీ వేరు, కేసు ఫెటాలిటీ రేట్ వేరు. అందుకని దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా రెండోది, ఎంతకాలం మనం ఐసోలేట్ అయి ఉండాలి ఒకసారి మనం వస్తే అంటే, ఇంతకుముందు సారి వేవ్స్ ప్రకారం మనం తీసుకున్నట్టయితే 5 to 7 days మనం ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది. అంటే మనకి సిమ్టమ్స్ తగ్గినప్పటికీ కూడా 5 వరకు మనం కొంచెం ఐసోలేషన్ ఉండి, ఇంకా డాక్టర్లకు ఏం చేశారంటే ఒక 2-3 days వాళ్ళకి కొంచెం సిమ్టమ్స్ తగ్గిపోతే మీరు వర్క్ చేయొచ్చు అని, బికాజ్ వాళ్ళు ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. కాబట్టి డాక్టర్స్కి ఒక 3 వెసులుబాటు ఇవ్వడం జరిగింది. బట్ యూజువల్గా నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ గైడ్ లైన్స్ వచ్చే వరకు 5 సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవడం అనేది మంచిది. సో మీరు చెప్పినట్టుగా 5 ఉండడం బెటరు. ఎవరికైతే ఇంట్లో వయసు మళ్ళీ పెద్దవాళ్ళు ఉంటారు, రకరకాల జబ్బులు ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల డ్యామేజ్, గుండె బలహీనత ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా జాగ్రత్తగా 2 కంటే జ్వరం ఉన్నట్లయితే టెస్టింగ్ చేసుకుంటే మంచిది, లేదా కనీసం వాళ్ళు వేరే రూమ్లో ఐసోలేట్ చేసుకోవడం ద్వారా వాళ్ళని తాను కాపాడడం కాకుండా తన చుట్టుపక్కల వాళ్ళ మీద ఈ వ్యాధి సోకకుండా బాధ్యత వ్యవహరించడం అనేది చాలా అవసరం. ఇకపోతే మన లాస్ట్ అంశం మాట్లాడినప్పుడు, దీనికి ఏమైనా అంతకుముందులాగా ఒక స్పెషల్ ట్యాబ్లెట్లు కానీ లేకపోతే వ్యాక్సినేషన్ కానీ ఇలాంటివి ఏమన్నా ఇప్పటిదాకా గవర్నమెంట్ కానివ్వండి, మీ ప్రాక్టీస్లో కానివ్వండి, మీరు ఏమన్నా చేస్తున్నారా? ఒకటి, వ్యాక్సిన్స్ విషయంకి వస్తే మనకి ఉన్న వ్యాక్సిన్స్, ఇండియాలో అవైలబుల్ వ్యాక్సిన్స్ D614G వ్యతిరేకంగా తయారు చేసిన, అంటే ఒరిజినల్ స్ట్రెయిన్, ఈవెన్ డెల్టా కూడా ముందు కన్నా స్ట్రెయిన్ని మనం తయారు చేసిన వ్యాక్సిన్స్, అవి వాటి పైన ఈ కొత్తగా వస్తున్న JN.1 పైన దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. అయితే BA286, BA5 అనే వాటికి కొన్ని వ్యాక్సిన్స్ తయారు చేయడం జరిగింది. ఆ BA5 చేసిన వ్యాక్సిన్స్ చూస్తే దాంతో ఇప్పుడు కొత్తగా వస్తున్న వేరియంట్స్ పైన కూడా రీజనబుల్ ఎఫెక్ట్ ఉన్నది, రీజనబుల్ ఎఫికసీ ఉంది అని తెలుస్తోంది. ఆ వాటిలో కూడా దాన్ని కూడా JN.1 అనేది ఇంకా ఇమ్యూన్ ఎస్కేప్, అంటే ఆ వ్యాక్సిన్స్ని కూడా ఎస్కేప్ అవుతుంది, అంటే కొత్తగా తయారు చేసిన వాటిని కూడా. కాబట్టి మనం ఎప్పుడో తయారు చేసుకున్న వ్యాక్సిన్స్ ఇప్పుడైతే JN.1కి పెద్దగా పనిచేసే అవకాశం లేదు. కాకపోతే ఫస్ట్ వేసిన వ్యాక్సిన్స్తో కూడా మార్టాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది, అంటే ప్రాణాలకు ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది, కానీ ట్రాన్స్మిషన్ రిస్క్ సిగ్నిఫికెంట్గా తగ్గే అవకాశం అయితే లేదు. అందుకని నా ఉద్దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ పాత వ్యాక్సిన్స్ని ఇప్పుడున్న వేరియంట్కి రికమెండ్ చేయటం జరగదు. ఒకవేళ చేసినా కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటాయని నేను అనుకోను. ఆ పాత వ్యాక్సిన్స్ ఇప్పుడు వేసుకోవడం యాజ్ ఎ బూస్టర్ కానివ్వండి, లేకపోతే ఫస్ట్ వేసుకొని వాళ్ళు వేసుకోవటం కానివ్వండి, ఇప్పుడు దాంతో ఈ బెనిఫిట్ అవుతుందని నేను అనుకోవట్లే. కొత్త వ్యాక్సిన్స్ని మనం తొందరగా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు mRNA వ్యాక్సిన్స్తోనే కొంతమేరకు బెనిఫిట్ ఉంది, కానీ ఇప్పుడున్న వ్యాక్సిన్స్, మన దగ్గర ఉన్న అడినో వైరస్ వెక్టర్ వ్యాక్సిన్స్ కానివ్వండి, లేకపోతే అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్తో కానివ్వండి, వీటితో ఇప్పటికి మనకి ఇంకా ఎఫెక్టివ్ లేదు. కాబట్టి వాటిని మనం తొందరగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక మెడిసిన్స్ విషయంలోకి వస్తే, మీరు అప్పుడు మనం కాక్టైల్స్, యాంటీబాడీ కాక్టైల్స్ అని ఇచ్చేవాళ్ళం, యాంటీబాడీ కాక్టైల్స్ దీనికి పని చేయవు. కాబట్టి ఖచ్చితంగా యాంటీబాడీ కాక్టైల్స్ ఏమి ఉపయోగం లేదు, కానీ కొంతమేరకు మనకి ప్యాక్స్లోవిడ్ పనిచేసే అవకాశం ఉంది. దీనికి ప్యాక్స్లోవిడ్తో ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి రీబౌండ్ వచ్చే అవకాశం కానివ్వండి, అదేవిధంగా ఇంకో కొంతమందికి ఏమిటంటే డ్రగ్ ఇంట్రాక్షన్స్, వాళ్ళు వేరే మెడిసిన్స్ వేసుకుంటే ఇంట్రాక్షన్స్ వచ్చే అవకాశం కానివ్వండి, ఈ రెండు ప్యాక్స్లోవిడ్తో ఉండే అవకాశం ఉంటుంది. సో ప్యాక్స్లోవిడ్ వాడటం కొంచెం జాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మిగతావి ఏమి ఇప్పుడు పెద్దగా పనిచేసే అవకాశం లేదు. మనకి ఫావిపిరావిర్ కానివ్వండి, లేకపోతే మాక్సిలోవిడ్ కానివ్వండి, ఇవేవి మనకు పెద్దగా పనిచేసే అవకాశం కనపడలేదు. ఇన్ జనరల్ జస్ట్ సిమ్టమ్స్ వరకు ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది, వీళ్ళందరూ శుభ్రంగా కోలుకునే అవకాశం ఉంది. సో అదండి, సో కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ ఫస్ట్ మనకి భయపడాల్సిన అవసరం ఉందా, రోగ లక్షణాలు ఏమిటి, ఎంతవరకు ఐసోలేషన్ అవసరము, ఒకవేళ ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఏమేమి తీసుకోవాలి, వ్యాక్సినేషన్ అవసరమా, ఇట్లాంటి అంశాల గురించి మనం ముఖర్జీ గారితో డిస్కస్ చేశాము. దీంట్లో చాలా క్లియర్గా మనకు చెప్పారు ఆయన, సో పెద్ద కన్ఫ్యూషన్ ఉండే అవకాశం కూడా లేదు. నిన్న సౌమ్య స్వామినాథన్ అని చెప్పేసి WHO ఎక్స్పర్ట్ ఆవిడ చెప్పారు, మనం అంత లైట్గా తీసుకోవాల్సిన అవసరము లేదు, అలా చెప్పి భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం కూడా లేదు, కానీ జాగ్రత్తగా మనం ఉండాలి, మనం కాపాడుకోవాలి, అంతకంటే ముఖ్యంగా మన నుంచి ఇంకొకరికి పోకుండా మనం ఐసోలేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. పెద్ద ట్రీట్మెంట్ లేకపోయినా మనం మన వంతుగా ఇంకొకరికి పోకుండా చూడటం అనేది అవసరమని ఇప్పుడు ఈ డిస్కషన్ ద్వారా మనం తెలుసుకున్నామండి.
సో ఇంకా మీకు ప్రశ్నలు ఉన్నట్లయితే మీ కామెంట్స్ రూపాయలు తెలియజేయండి, మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. జెన్యున్ ఆథెంటిక్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేయటంలో మీ వంతు మీ సహాయం చేయండి. నమస్కారం. నమస్తే.